హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యామిలీ పాట్. ఈరోజు మీకు ఈ వీడియోలో గుత్తి వంకాయలు, అంటే ముదిరిపోయిన గుత్తి వంకాయల నుండి ఎలా నారు తయారు చేసుకోవచ్చో చూపిస్తాం. మా ఇంట్లో ఒక చెట్టుకి ఒక పెద్ద గుత్తి వంకాయ కాసింది, అది తినటానికి వీలు కాకుండా ఉంది. కాబట్టి ఆ గుత్తి వంకాయని ఇలా కుండీలో వేసాం. కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు చూస్తే గుత్తి వంకాయ నుండి మాకు గుత్తి వంకాయ నారు వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా గుత్తి వంకాయకి సంబంధించిన విత్తనాలు. వాటి నుంచి మొలకెత్తున్నవి, కొన్ని మొలకెత్తినవి, కొన్ని ఇంకా జర్మినేషన్ స్టేజ్లో ఉన్నవి, ఇంకొన్ని మొలకెత్తాల్సి ఉన్నవి. ఇక్కడ చూస్తే ఈ ఒక్క గుత్తి వంకాయ నుండి మాకు 200 నుంచి 300 మొక్కలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాటిని జాగ్రత్తగా తీసుకొని మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మాకు ఒక గుత్తి వంకాయ తోటే అయ్యే అవకాశం ఉంది. మేము ఈ గుత్తి వంకాయని మా దగ్గర ఉన్న కుండీలో వేసాము. ఆ కుండీలో నిమ్మగడ్డి టీలో వేసుకుంటే ఎంతో ఉత్తేజకరమైన టీ తయారవుతుంది. దానికి సంబంధించిన కుండీలు వేసాం. ఆ కుండీని కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చూశారు కదా ఎంత బాగున్నాయో వంగనారు, గుత్తి వంకాయ నారు. చూడండి మీకు ఇప్పుడు ఇది కుండీ, దీనిలోనే ఒక మామిడికాయ మొక్క కూడా ఉన్నది. చూసారా ఇక్కడ, ఇదే వంగ చెట్టు. ఈ వంగ చెట్టు నుండే ఈ గుత్తి వంకాయ వచ్చింది. ఒకటే పెద్ద వంకాయ కాసింది, దాన్ని ఇదే కుండీలో వేసాం. ఇప్పుడు ఈ వంకాయ చెట్టు కూడా ఎండిపోయింది, ఎండిపోయిన స్టేజ్లో ఉంది. చూడండి ఇగో ఇది కుండి, చూడండి. కాబట్టి వంకాయ నారు రెడీ కాబోతుంది. వాటి నుండి మేము వంకాయ తోట వేయగలం, కానీ మాకు అంత ప్లేస్ లేదు. ఒక 10-15 మొక్కలు మేము వేస్తాం. దాని నుండి గుత్తి వంకాయ తోట రాకపోతుంది. చూడండి మీకు పండిపోయిన వంకాయలు మీరు కొన్నప్పుడు వాటిని పడేయకుండా మీ ఉన్న చిన్ని కుండీలలో వేసుకున్నా కానీ వాటి నుంచి మనకి నారు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మనకి గుత్తి వంకాయకి సంబంధించిన నారు వస్తుంది. వాటిని మనకు కావాల్సిన మొక్కలు వేసుకొని మిగతా వాటిని నైబర్స్కి షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా నారును కొనుక్కునే అవసరం లేకుండానే మన చిట్టి కుండీలలో కూడా నారుని మనం తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ పేరు ఫ్యామిలీ పాట్.